తోక్కలో వైరస్ దాన్ని తొక్కి వాడేస్తాం అనే కాలం వచ్చింది. మాస్క్ అంటే మనిషి జేబులో పెట్టుకునే దస్తి లెక్క, దూరంగా నిలబడితే ఏ హెయ్యుడొట్టి పిరికి వాట్లాడున్నట్టున్నారా అని అనుకుంటారు. నీ కడుగుడా ప్రా నాయన సబ్బు అరిగిపోయేటట్టే ఉన్నది అని తిడతారు ఎక్కువసార్లు చేతులు కడిగితే. కరోనా పుగులు ఎప్పుడో పోయింది కానీ అసలు వార్తెందో చూడుర్రి. తెలంగాణలో నలుగుట్లో ఒకరికి కరోనా వచ్చిపోయిందట. జనగామ, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో ఐసీఎంఆర్ సీరో సంగపల్లు నెత్తురు పరీక్షలు చేస్తే 124 మందిలో యాంటీబాడీలు ఉన్నాయట. అంటే వీళ్ళందరికీ వైరస్ అంటిపోయింది కానీ ఎవరికి సుత కరోనా వచ్చినట్టు తెలియదు. మునిపి ఇదే 3 జిల్లాలలో సర్వే చేస్తే 112 మందిలో యాంటీబాడీలు ఉన్నట్టు తేలింది. అంటే అప్పటికంటే ఇప్పుడు వైరస్ వచ్చిపోయిన వాళ్ళు డబుల్ అయినరు. ఎహే తొక్కలో మాస్కులు ఇంకా వాడాలనా? ఊకూక చేతులు కడుగుడైంది, దూరం దూరం ఉండుడైందని లాపర్వా చేసే వరకు వైరస్ సేకండిచ్చింది అన్నట్టు. కానీ కరోనా అంటినా పెయిల తాకత్ గట్టిగా ఉండి బచాయించిండ్రు. అయినా వ్యాక్సిన్ రానే వచ్చే, రేపో మాపో పబ్లిక్ కు ఇస్తామంటేనే ఉండే, ఇంకా బుగులేందుకంటరా? ఏమో వైరస్ అంటిన వాళ్ళు మీ నడుమనే తిరగొచ్చు. టీకా పెయిలకు ఎక్కేదాకా మూతికి మాస్క్ కట్టుడే ఉత్తమం, మీ ఇష్టం ఇగా.